ఈ తీర్పుపై మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మగారు సిద్దంగా ఉన్నారు. పద్మగారు నమస్తే అండి, ఈ తీర్పుపై మీరు ఎలా స్పందిస్తారు? దాని మీద విజయమ్మ గారి పిటిషన్ మీద రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పూర్తిగా కొట్టేస్తే ఇచ్చినటువంటి తీర్పు ఇది ఒక రకంగా చెప్పాలంటే చర్చనీయాంశమైనటువంటి విషయం. ఎందుకంటే ఇదే విషయం మీద, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించినటువంటి విషయం మీద శంకర్రావు గారు ఆయన ఎమ్మెల్యేగా ఒక రెండు పేజీల లేఖని కనీసం సంతకం కూడా పెట్టకుండా ఒక ప్రజా ప్రయోజన వాద్యం పిటిషన్ గా వేసినప్పుడు ఇదే రాష్ట హైకోర్టు, ఈ రాష్ట హైకోర్టే దాన్ని ఒక కేసుగా పరిగణించి మొత్తం కూడా సీబీఐ ఎంక్వైరీకి దర్యాప్తుకి ఆదేశించినటువంటి పరిస్థితి. మరి విజయమ్మ గారు 2000 పేజీల పిటిషన్ లో తను పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి భూ కేటాయింపులు అవి ఎలా జరిగినాయి, నిబంధనలకు విరుద్ధంగా ఎలా జరిగింది, గ్లోబల్ టెండర్లు పిలవాల్సిన చోట సింగిల్ గా ఎట్లా దీన్ని అలాట్ చేస్తారు అనేటటువంటి వివరాలతో పాటుగా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విదేశాలకి తరలించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి ఒప్పందాల వల్ల అనేటటువంటిది ఆమె స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్ మీద జరుగుతున్నటువంటి విచారణలో ఎక్కడా కూడా రిలయన్స్ కు సంబంధించినటువంటి పార్టీగా లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే రామోజీరావు గారి మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక సీబీఐ ప్రాథమిక దర్యాప్తుకి ఆదేశించిందో మొత్తం 13 మంది మీద రిలయన్స్ ఇందులో ఇంప్లీట్ అవడం వల్ల ఒక ఏదైతే ఒక అతిపెద్ద వ్యాపార సంస్థగా ఈ రోజున ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంస్థ అనేటువంటి రిలయన్స్ ఈ దీంట్లో ఇంప్లీట్ అవడం అనేటటువంటిది ఒక కొత్త సమస్యకు తెరతీసింది. ఎందుకంటే న్యాయమూర్తులందరూ కూడా రిలయన్స్ దానికి సంబంధించినటువంటి షేర్ హోల్డర్లుగా ఉన్నారనేటటువంటి దాంతో ఇక్కడ లాయర్లే ఎత్తి చూపించి మీరు రిలయన్స్ దాంట్లో మీకు షేర్స్ ఉన్నాయి, మీరు ఈ కేసుని ఎట్లా తీర్పిస్తారు అనేటటువంటిది ఎత్తి చూపి వాళ్ళని తప్పుకునేటట్టు చేశారు. ఈ నాట్ బిఫోర్ అనేటటువంటి పేరుతోటి చివరికి బెంచీలు మారి మారి చివరికి ఇవాళ తీర్పు వెలువట్టడం అనేటటువంటి జరిగింది. ఈ పరిస్థితి అంతా చూసిన తర్వాతనే మా పార్టీ అధ్యక్షురాలు గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఈ రాష్ట్ర హైకోర్టులో న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు, అందువల్ల సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ రాష్ట్ర హైకోర్టు అది ఈ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి కేసు ఇక్కడ పరిష్కారం కావాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది మళ్ళీ తిప్పి పంపడం అనేటటువంటి జరిగింది. మేము ఏదైతే ఈ రోజున తీర్పు వెలువడిందో ఈ అంశాన్ని ఊహించబట్టే ఆ రోజున విజయమ్మ గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇతర రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయండి లేదా ఇంకా సుప్రీంకోర్టును విచారించమనేటటువంటి పద్ధతిలో ఆమె అప్పీల్ చేయడం జరిగింది. ఇవాళ జరుగుతున్నటువంటి దాంట్లో కూడా ఇవాళ తీర్పు వెలువట్టడం జరిగింది. మొత్తం పిటిషన్ అంతటిని కూడా ఇది ప్రజా ప్రయోజన వాద్యం కాదు అనేటటువంటిది తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తిగా రిపోర్ట్ చదవాల్సినటువంటి అవసరం ఉంది, జడ్జిమెంట్ ఏమని అన్నారనేటటువంటిది. అయితే ఒకటి, శంకర్రావు గారిది 2 పేజీల లేఖ ఎట్లా ప్రజా ప్రయోజన వాద్యమైంది, ఇక్కడ విజయమ్మ గారి ఆధారాలతో సహా వేసినటువంటి పిటిషన్ ఎట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కాకుండా పోయింది అనేటటువంటిది, ఈ రెండింటికి సంబంధించినటువంటి భేదం ఏమిటి, ఒకే రాష్ట్ర హైకోర్టు 2 కేసుల్లో 2 రకాలుగా ఎట్లా వ్యవహరించింది అనేటటువంటిది ఇవాళ న్యాయ నిపుణులు అందరూ కూడా చర్చించాల్సినటువంటి విషయమే. ఇవాళ ప్రజల్లో కూడా అనేక సందేహాలు కలుగుతా ఉన్నాయి ఈ విషయం మీద. ఒకటి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు వెళ్ళలేదు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా స్టే పిటిషన్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అభ్యంతరం ఈ రోజున సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం మాకు నోటీసులు ఇవ్వాలి, మా వివరణ కోరకుండా హైకోర్టు స్టే ఎంక్వైరీకి ఆదేశించింది అన్న గ్రౌండ్ మీద కదా మీరు వికెట్ పిటిషన్ వేసుకుని స్టే తెచ్చుకున్నారు. కానీ ఇవాళ ఆ సహజ న్యాయ సూత్రాలకు సంబంధించినంత వరకు కరెక్ట్ చేసి ఒకవేళ న్యాయస్థానం సహజ న్యాయ సూత్రాల ప్రకారం జరగలేదు అని అనుకుంటే దానికి సంబంధించినంత వరకు కరెక్ట్ చేసి తిరిగి నోటీసులు ఇచ్చి కేసు మళ్ళీ కొనసాగించేటటువంటి పరిస్థితి కల్పించవచ్చు. కానీ ఏకబిగిన మొత్తం పిటిషన్నే కొట్టేసేటటువంటి జడ్జిమెంట్ ఈ రోజు రావటం అనేటటువంటిది ఇది తప్పనిసరిగా దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూలంకుషంగా మేము కూడా అధ్యయనం చేస్తాం. పూర్తిగా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి స్పందన ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా మేము ఆలోచిస్తాం. అయితే ఒకటి, ఇక్కడ క్లియర్ గా సహజ న్యాయ సూత్రాలకి అనేటటువంటి దాన్ని కరెక్ట్ చేయదలుచుకున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించినటువంటి దాన్ని ఏ రకంగా పిటిషన్ వేయాలి ఇట్లాంటి కేసుల్లో? మరి శంకర్రావు గారు ఒక 2 పేజీలు లేఖ రాసేస్తే అది మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, ఇతర కంపెనీలకు సంబంధించి అంతా కూడా ఇవాళ జరుగుతూ ఉన్నప్పుడు ఇంత పిటిషన్ 2000 పేజీల ఆధారాలు దేనికి కాకుండా నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావన్నట్లుగా విజయమ్మ గారు వేసినటువంటి పిటిషన్ ఎందుకు తయారైంది అనేటటువంటిది ఈ రోజున తప్పనిసరిగా ప్రజలు చర్చిస్తారని మేము ఆశిస్తున్నాం. అయితే న్యాయస్థానాల మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది,
తప్పనిసరిగా ఈ రాష్ట హైకోర్టు కాకపోతే దాని పైన ఉన్నటువంటి కోర్టులు న్యాయం చేస్తాయనేటటువంటి ఒక విశ్వాసంతో మేము ముందుకు పోతాం. మేడం, అంటే దీనికి విచారణ అర్హత లేదనే కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. కేవలం 15 సెకండ్లలో మాత్రమే తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇది విచారణకు అర్హత లేదు ఈ పిటిషన్ అన్నారు. 2000 పైగా పేజీల డాక్యుమెంట్స్ తోటి కీలక ఆధారాలతో ఇచ్చిన పిటిషన్ ని కొట్టేసిన దానికి ఫర్దర్ గా మీ పార్టీ ఎలా ముందుకెళ్లబోతుంది? దీనిపై ఇంకా అప్పీల్ ఏమన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? అదే ఏ వ్యాఖ్యానం చేస్తారనేటటువంటి ఇంకా చూడాల్సింది. విచారణ అంటే పబ్లిక్ ప్రజా ప్రయోజనవాద్యంగా విచారణకు అర్హత లేదు అని అని ఉంటే మేము అదే అడుగుతున్నాం. 2 పేజీల శంకర్రావు గారి ఉత్తరం సంతకం కూడా లేనటువంటి ఒక ఉత్తరం ఎట్లా మీకు విచారణకు అర్హమైంది? ఇవన్నీ న్యాయ వ్యవస్థ ఏమి అతీతమైంది కాదు. న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా ప్రజల నుంచి కొన్ని ప్రశ్నల్ని సందేహాలను తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి మా గౌరవం ఉంది. న్యాయ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ కూడా అంత రెట్టింపు బాధ్యత కూడా ఉంది. ఈ రోజున ఒక వేరియేషన్ ఉంది, ఒక పోలిక వస్తోంది అన్నప్పుడు న్యాయ వ్యవస్థ మరింత బాధ్యతాయుతంగా నమ్మకాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. శంకర్రావు గారి పిటిషన్ ఎందుకు పిటిషన్ కూడా కాదు, అది ఒక లెటర్. అది ఒక సామాన్యుడు రాసినటువంటి లెటర్ ని కూడా పిల్గా స్వీకరించి విచారణకు ఆదేశించిన సందర్భం పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ లో చాలా కామన్. హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు చాలా చేసింది ఇట్లాంటి కేసులు. కానీ ఒక 2000 పేజీల ఆధారాలతోటి విజయమ్మ గారు వేసినటువంటి పిటిషన్ ఎందుకు విచారణ అర్హత కాలేదు, దేని కింద కాలేదు అనేటటువంటిది మేము కూడా పూర్తిగా సమగ్రంగా అధ్యయనం చేస్తాం. తప్పనిసరిగా దీనిపైన న్యాయ పోరాటం అనేటటువంటిది కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ దీన్ని మేము ఏదైతే ఆరోపణలు చేస్తామో దాని నుంచి తప్పించుకుపోయే సమస్య లేదు. వాళ్ళు అంటున్నట్టుగా ఏ కేసులోనూ కూడా వాళ్ళు క్లీన్ చిట్ రాలేదు. అన్నింటినీ కూడా ఇట్లాగే టెక్నికల్ గ్రౌండ్స్ చూపించి స్టేలు తెచ్చుకున్నారు, లేకపోతే ఇంకా కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేశారు తప్ప వాళ్ళకేమి శుద్ధమైనటువంటి పరిపాలన, శుద్ధమైనటువంటి పరిపాలకులను వాళ్ళకి ఎక్కడా కూడా ఏ కోర్టు కానీ ఏ విచారణ కానీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. కాబట్టి తప్పనిసరిగా మా న్యాయ పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటి మేము తెలియజేస్తాం. ఇంకో మాట, ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పిటిషన్ కాదు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కూడా ఉంది ఈ పిటిషన్. మరో వ్యాఖ్య కూడా జస్టిస్ రోహిణి బెంచ్ ఈ తీర్పు సందర్భంగా మాట్లాడడం జరిగింది. దీనిపై మీ స్పందన? ఈ వ్యాఖ్యలు నిజమైతే నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు. సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఉంది ఈ పిటిషన్ అనేటటువంటిది, లేకపోతే విచారణకు అర్హత లేదు అనేటటువంటిది ఉంటే ఖచ్చితంగా ఈ రోజు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి కొన్ని తీర్పుల మీద, రాష్ట హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని పూర్తి స్థాయిలో తప్పుపట్టినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అదేవిధంగా కాబట్టి ఇక్కడ ఈ జడ్జిమెంట్ ఫైనల్ అనేది కాదు. ఈ జడ్జిమెంట్ కు సంబంధించినటువంటిది, ఆ వ్యాఖ్యలకు సంబంధించింది, పైన ఒక కోర్టు ఉంది, దానికి సంబంధించినటువంటి న్యాయ సూత్రాలకు అనుగుణంగా జరిగిందా లేదా వీటన్నింటినీ న్యాయ నిపుణులు కూడా చర్చించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం బెంచ్ మీద ఒక తీర్పు వచ్చిందంటే అదే ఫైనల్ కాదు కదా. కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థకు అనుగుణంగా తీర్పు వచ్చిందా లేదా అనేటటువంటిది ఇవాళ ప్రజల్లో చర్చించబడుతుంది. రేపు పైన ఉన్నటువంటి కోర్టుల్లో కూడా చర్చించబడతాయి. మాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఇటు ప్రజల్లో మేము గెలుస్తాం, అటు న్యాయస్థానాల్లో కూడా మేము గెలుస్తాం అనేటటువంటి నమ్మకం ఉంది. మొత్తానికి ఈ పిటిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీనిపై పూర్తిగా అంటే పై న్యాయస్థానాలకు వెళ్తామని చెప్తున్నారు. దీనిపై పార్టీ కీలకం నేతలంతా కూడా చర్చించి ఈ తీర్పు ఇక్కడితో ఆగిపోదు, ప్రజా న్యాయస్థానాల్లో కూడా తెరుచుకోవాల్సిన అంశం ఉంది, దీన్ని సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్న ఈ కోర్టు వ్యాఖ్యలు కానీ ఇవన్నిటిపై పార్టీ నేతలంతా కూడా చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో పార్టీ నుంచి అధికారికంగా కూడా ఫర్దర్ గా ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది పార్టీ నేతలు మరి కాసేపట్లో ఇక్కడ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ చంద్రకాంత్.